ఇబ్రాహీంపట్నం పరిధిలో వివాదంలో ఉన్న భూమి పూజ కార్యక్రమానికి చిరంజీవి స్వామి రావద్దంటూ బాధితులు డిమాండ్ చేశారు. కొంగర్ కలాన్ గ్రామంలోని సర్వే నెంబర్ 61లో భూమి వివాదం కోర్టులో ఉన్నందున అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదనే ఆర్డర్ ఉందని, అందుకే చిరంజీవి స్వామి రావద్దంటూ బాధితుల తరపు న్యాయవాది కోరారు. వివాదంలో ఉన్న భూమి విలువ సుమారు 8 కోట్లు ఉంటుందని, హైరా కంపెనీ ఒప్పందం కుదుర్చుకొని 2 కోట్లు చెల్లించాలని న్యాయవాది చెబుతున్నారు. మిగతా మొత్తం చెల్లించకుండా తమ క్లయింట్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఈ నెల 24న చిరంజీవి స్వామి భూమి పూజ కోసం వస్తున్నారని, అందుకే విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఐఆర్ఏ కంపెనీ వారితో మాట్లాడి వివాదం గురించి తెలుసుకుని పూజా కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో చిరంజీవి స్వామికి నోటీసులు పంపిస్తామని న్యాయవాది చెబుతున్నారు. 61 కొంగర్ కలాన్ గ్రామము, ఇబ్రాహీంపట్నం మండలము, రంగారెడ్డి జిల్లాలో కొంత భూమి ఉంది. అప్రాక్సిమేట్లీ 4 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. ఈ భూమి వీళ్ళ స్వాధీనంలో ఉన్నది. అండ్ ఈ భూమి రిజిస్ట్రేషన్ అయిన నాటి నుండి వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థ వారు నా క్లయింట్లైన సయ్యద్ ఉస్మాన్లతో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం ఐరా సంస్థ 8.5 కోట్లు నా క్లయింట్లకు చెల్లించాలి. అయితే ఏ రోజైతే ఒప్పందమైందో ఆ రోజు 2.5 కోట్లు చెల్లించడం జరిగింది. ఆ 2.5 కోట్లు చెల్లించిన తర్వాత మిగతా 2 దశలుగా, ఒక దశలో 4 కోట్లు, ఇంకో దశలో 2 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి అన్ని పేపర్లు అవి రాసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన 4 కోట్లు చెల్లించని కారణంగా నా క్లయింట్లు సిటీ సివిల్ కోర్టు అప్రోచ్ చేయడం జరిగింది. ఆర్బిట్రేషన్ ఓపీ నెంబర్ 184/2022 ఫైల్ చేయడం ద్వారా ఏదైతే ఎంఓయూ చేసుకున్నారో ఐరా సంస్థతోనే, ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ కోసం అడిగారు. దాంట్లో రెస్పాండెంట్స్ ఐరా సంస్థ మరియు వారి సంబంధికులు ఎవరెవరైతే ఉన్నారో, ఇంకా 5 వాళ్ళంతా దాంట్లో ఎక్స్పార్టీ అయిన తర్వాత ఈ సివిల్ దావా మేము 2022 ఫైల్ చేశాము. 2022 నుంచి మేము సిటీ సివిల్ కోర్టులో కొట్లాడుతున్నాము. 2024 జనవరి 11న మా ఫేవర్లో ఆర్డర్స్ వచ్చినాయి. ఏదైతే పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ ఉందో ఆ పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ వేరే వాళ్ళకు అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. అండ్ ఏదైతే తీర్పు ఇచ్చారో ఈ తీర్పుని ఇద్దరు పాటించవలసిందిగా 11th అడిషనల్ చీఫ్ జడ్జి గారు, సిటీ సివిల్ కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 61